సోంబాబుని కార్లోకి లాక్కొని డోరేసుకుంది. మన ఆఫీసులో మాని ఎదురుగుండా ఆఫీసులో చేరిన నలిని సోంబాబుని కార్లో ఎక్కించుకుందంటే నాకేదో డౌట్గా ఉందే. ఏంటే కార్ అలా ఉయ్యాలలా ఊగుతోంది? ఉయ్యాలలా ఊగుతుందంటే మన ఆఫీస్ సీక్రెట్స్ ఏమైనా అక్కడ లీక్ అవుతున్నాయేమోనే. పదండి తేలుద్దాం. దిగు దిగు. నల్లి, మా ఆఫీస్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఇంతగా దిగజారుతావు అనుకోలేదు. షట్ అప్. నా ఫ్రెండ్ కి ఫిట్స్ వచ్చాయి. ఈ రోడ్ మీద ఎవరు కనపడితే ఇతన్ని హెల్ప్ అడిగాను. ఇతను టైం కొచ్చి తాళాలు గుద్ది చేతిలో పెట్టి నా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడాడు. మీ బ్రెయిన్ ని డ్రైన్ లా చేసుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సోంబాబు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్, నమస్కారం. నమస్తే. కమ్ ఆన్ గెట్ ఇట్. ఓకే. హలో. హాయ్ రోహిణి. హాయ్. ఏంటి వాయిస్ డల్ గా ఉంది? నువ్వు ఇంకా ఆరింగ్ గురించి ఆలోచిస్తున్నావా? అవును. లేవిట్ యార్. అది మా డాడీకి బాబా గారు ఇచ్చింది. సో వాట్? మనం కూడా పెద్దాళ్ళ సెంటిమెంటల్ ఫుల్స్ కాకూడదు. డియర్, నీకోసం బాంబే నుంచి 10 లక్షలు పెట్టి డైమండ్ రింగ్ తెప్పించాను. ఐ విల్ మీట్ యూ టుమారో. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. రోహిణి, త్వరగా రమ్మా, టిఫిన్ చల్లారిపోతుంది. నాకు ఆకలిగా లేట్ డాడీ. ఉంగరం కోసం ఉపవాసం తల్లి. నువ్వు తినకపోతే నేను కూడా తిన్నంతే. కూర్చో. సారీ డాడీ, నేను ఆ ఉంగరం పోగొట్టి చాలా తప్పు చేశాను. పోయిన ఉంగరాన్ని తలుచుకోకమ్మా, బాబాను తలుచుకుని టిఫిన్ చేయి. సార్. ఏవయ్యా సోంబాబు, 2 రోజులుగా కనిపించట్లేదు, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? మీ ఉంగరం దొరికింది సార్. సత్యం ఉన్నవాడయ్యా సత్యసాయి బాబు. ఎలా దొరికింది? నీళ్ళలో మునిగి చెరువంతా వెతికితే దొరికింది. గురువారం పూట బాబా అనుగ్రహించారు. వేలుకి పెట్టుకోమ్మా. థాంక్స్ అయ్యా. సార్, ఆఫీసులో కలుద్దాం. అట్లాగే సార్. రే, ఇటారా. రే, ప్యూనుగాడివి ప్యూనుగా ఉండు, లేకపోతే ప్యూనుగైపోతావు. నేను గెస్ట్ హౌస్లో అమ్మాయిలతో గడిపిన విషయం రోహిణి గానీ మా మామ గానీ చెప్పావనుకో, నీ కాళ్ళు చేతులు రెండు కట్ చేస్తా. మీరు గెస్ట్ హౌస్లో చేసింది ఏది మా సార్కి కానీ అమ్మాయి కానీ చెప్పారండి. వెరీ గుడ్. నీకు ఒక విషయం చెప్తాను. ఏంట్రాదే? నువ్వు రోహిణిని పెళ్లి చేసుకోకుండా దూరంగా వెళ్ళిపో, లేకపోతే నిన్ను మర్డర్ చేసి మళ్ళీ జైలుకెళ్తాను. నేను దాని చేసుకుంటే నీకేంట్రా బాధ? రోహిణి గ్రేట్రా, తన వల్లే నేను మారాను. తన పైన నీడ పడిన నీళ్ళు నా చీరేస్తారు. ఇదే నీకోసం తీసుకున్న డైమండ్ రింగ్. మా అమ్మాయి ఆ చెప్పు దిశ కొట్టక ముందే వెళ్ళి. హలో, నేను నారీన్ రా. దుబాయ్లో నీ కొత్త ఆఫీస్ సెట్ చేశా. అంతకు ముందున్న తిమింగళం ఆఫీసర్ని కట్ చేశా. దుబాయ్ వెళ్ళి చూసుకో. ఏంట్రా, ఫోన్లోనే వాసన వస్తుంది, పొద్దున్నే మదుగొట్టావా ఏంటి? న్యూయార్క్లో ఇప్పుడు నైట్ రా. రే, 24 అవర్స్ మందు కొట్టేవాడికి నీకు డే ఏంటి నైట్ ఏంట్రా? పగలని రాత్రని మనకు తెలుసు, కానీ మందుకు తెలీదు. అది ఎప్పుడు కొడితే అప్పుడే వర్కౌట్ అవుతుంది అన్నావు. రే, న్యూయార్క్ నుంచి నువ్వు కూడా దుబాయ్ వచ్చారా? నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను రా,
మడోనా లవ్ అఫేర్ మళ్ళీ సెట్ చేయాలి. ఇరాన్ మీద ఇప్పుడే యుద్ధం వద్దని బుష్కో లెసన్ పేకాలి. ఏరా, ఇంటర్నేషనల్ రంకులకి యుద్ధాలకి బ్రోకరేజ్ కూడా చేస్తున్నావా? అరే, నీకు మందు కొట్టడానికి 24 గంటలు టైం సరిపోదే, ఇవన్నీ ఎట్ట చేస్తున్నావురా? టైం లేనప్పుడు టైం సెట్ చేసుకోవడానికి మందు కొడతాను. అయ్యి ఒరే, దుబాయ్లో లిల్లీ అనే బెల్లీ డాన్సర్ ఉంది, ప్రస్తుతం నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఈ మాట నా మాటగా నువ్వు ఒక మాట చెప్పు. ఓకే అంటే ఫోన్ చెయ్యి, కాదంటే కన్విన్స్ చెయ్యి. బాయ్. అమ్మా రోహిణి, సండే మార్నింగ్ మనం కొత్త ఆఫీస్ చూడటం కోసం దుబాయ్ వెళ్తున్నాం, రెడీగా ఉండు. ఓకే డాడీ. సోంబాబు సార్, నువ్వు కూడా మాతో వస్తున్నావు. అలాగే సార్. వెల్కమ్ టు దుబాయ్ సార్. మీరు దుబాయ్కి రావడం మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ సార్. 142 దేశాల వాళ్ళు ఇక్కడ జాబ్లు బిజినెస్లు చేస్తున్నారు సార్. బ్రిడ్జ్ డిజైన్ చేసింది మన తెలుగు ఇంజనీర్ సార్. వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్, 149 అంతస్తులు, ఇంకో 1 ఇయర్లో పూర్తవుతుంది సార్. మన కన్స్ట్రక్షన్ వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది సార్. అన్ని దేశాల వాళ్లకు అన్నం పెడుతుంది, పరిస్తుంది. అగ్నిగుండం లాంటి ఎడారిలో ఆకాశాన్ని నట్టి భవంతులు. దిస్ గవర్నమెంట్స్ పాలసీ ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ. మీరంటారా ఒరే, మన ఊర్లో ఉత్సవాలు అప్పుడు మేము మందు కొట్టా పక్కొచ్చాం కదా, అప్పుడు ఆ కవిగాడు వచ్చి మీరు మందు కొట్టున్నారు, ఈ విగ్రహాలు తొక్కుతారు, మీ మీదకి వస్తారు, మమ్మల్ని హైదరాబాద్ పంపించారా, అక్కడి నుంచి విజిటింగ్ వీసాల మీద దుబాయ్ పంపించారా, అప్పటి నుంచి నానా కష్టాలు పడుతుంది సార్. వీళ్ళిద్దరు మా ఊరు సార్, వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి సార్. ఓకే సోంబాబు సార్, వీళ్ళని తీసుకుని సాయంత్రం హోటల్ అలాగే కాన్ఫరెన్స్ ఉంది, అక్కడ కలుద్దాం. అలాగే సార్. ఓకే చూసి ఇక్కడ తెలుగు వాళ్ళు విజయనగరం వైజాగ్ ఇక్కడ నుంచి వచ్చిన చాలా మంది ఉన్నారా? అంతేకాదు బాసు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ అందరు ఉన్నారు బాసు, వీళ్ళందరూ పరిచయం చేస్తా. హలో, డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నాకు పెద్దగా పర్సనాలిటీ లేకపోయినా పర్సనాలిటీ డెవలప్మెంట్లో అన్ని దేశాలని అదరగొట్టాను. బిజినెస్లో బిల్ గేట్స్కి, పాలిటిక్స్లో జార్జ్ బుష్కి పర్సనల్ కన్సల్టెంట్ని, ఈ రాబిన్హుడ్కి చైల్డ్హుడ్ ఫ్రెండ్ని. నేను చెప్పేవి 4 పాయింట్లు. పైకి రావడం కోసం తాటిమట్టకి ఎదురు దేకక్కర్లేదు, బాస్కాళ్ళ దగ్గర పాకక్కర్లేదు. శ్రద్ధగా పనిచేయండి, బద్ధకం వదిలేయండి. పని చేసుకుంటూ పోతే నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ గుజ్జు మీ బుర్రలో ఉంటే గ్లోబ్ మీ జేబులో ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్కి రామాయణంలో ఒక క్యారెక్టర్ని ఆదర్శంగా తీసుకుంటే చాలు, హీస్ ద గ్రేట్. ఎవరు సార్? అదేనాయా, అదేనాయా, మూత ఎర్రగా ఉంటుంది, వెనకాల తోకుంటుంది, చేతిలో గదుంటుంది. అతను సుగ్రీవుడా?
కాదమ్మా, అదే సీతనెత్తడానికి సముద్రం దాటాడు, లంకను కాల్చేశాడు అతను. ఎవరు సార్? అదేనమ్మా, నోట్లు ఆడుతోంది బయటికి రావట్లేదు. నోట్లు ఆడుతూ బయటికి రానిది నాలుక. అదే అది కాదురా, అతను గుండెలు తెచ్చుకుంటే సీతారాముడు కనిపిస్తారు. హనుమంతుడు సార్. కరెక్ట్ యాంగ్మ్యాన్. పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మెమరీ చాలా ఇంపార్టెంట్ సార్. అది నీకుంది. ఆ హనుమంతుడు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, మీరందరూ సక్సెస్ అవుతారు. పనిచేసేవాడికి ఆఫీస్ బేస్, దాంట్లో అందరినీ నడిపించేవాడు బాస్. ఆయన వల్ల వస్తుంది మీకు క్యాష్, ఆయన కొట్టకూడదు మీరు గ్యాస్. ఆఫీస్కు వేసుకురాకూడదు డోస్, వేసుకొస్తే లైఫ్కి జాబ్కి లాస్. మీరు నా మాటలను అనుకోకూడదు ట్రాష్, నేను చెప్పే దాంట్లో ఉంటుంది ఫ్లాష్. అది మీకు అర్థం కాకపోతే మటాష్. ఓకే ఓకే. లేజీగా కూర్చుంటే అవుతాడు సూపర్ మ్యాన్, కామన్ మ్యాన్. పని చేసుకుంటూ పోతే లేమ్యాన్ కూడా స్పైడర్ మ్యాన్ అవుతాడు. మనిషికి విలువ ఇచ్చేవాడు జెంటిల్ మ్యాన్, మనీకి విలువ ఇచ్చేవాడు మామూలు మ్యాన్. వాల్యూస్ లేనివాడు సెల్ఫిష్ మ్యాన్, సెల్ఫ్ కొట్టుకునేవాడు మెంటల్ మ్యాన్. నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే అవుతావు హిమ్యాన్, కాళ్ళ వేళ్లా పడితే డాబర్ మ్యాన్. ఎప్పుడు నవ్వేవాడు యంగ్ మ్యాన్, ఏడుస్తూ మొహం పెట్టేవాడు ఓల్డ్ మ్యాన్. టైం సెన్స్ లేకపోతే అవుతాడు వాచ్ మ్యాన్. పనిచేయని వాడే పూర్ మ్యాన్, రిస్క్ తీసుకునేవాడే రిచ్ మ్యాన్. అర్థమైంది కదా లేడీస్ అండ్ జెంటిల్మెన్? ప్లీజ్ హుషారుగా ఉండాలంటే స్టాఫ్, వాళ్ళకి కావాలి రిలీఫ్. అందుకే బాస్లు వీకెండ్స్ లో స్టాఫ్ రిలీఫ్ కోసం పిక్నిక్లు, ఎంటర్టైన్మెంట్లు ఏర్పాటు చేయాలి. రేపు సండే మనమంతా పిక్నిక్ వెళ్తున్నాం, నా ఫ్రెండ్ నారి కూడా గెస్ట్ గా వస్తున్నాడు. ఎరా కాక్టైల్ ఉందిరా? ఇప్పుడు కొట్టండి చప్పట్లు. బాయ్స్ ఎవరికి విజిల్స్ రావా? రావు సార్. అమ్మాయి దగ్గర నేర్చుకోండా. నా స్టాఫ్ చెడగొట్టుకురా. అది సరే గాని నీ కాబోయే అల్లుని కూడా పిక్నిక్ పిలువు. కుర్రాన్ని స్కాన్ చేసి వాడి సైకాలజీ స్క్రీన్ చేసి లోపల మనిషిని కూపీలాగి సైన్ చేసి సర్టిఫికేట్ ఇస్తా. గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ నేచర్. అందరూ నే చెప్పేది వినండి. అందమైన ఈ ప్రకృతిలో హాయిగా తిరగండి. బాసు, ఆఫీసు, ఆసు, పిన్నీసు అన్నీ మర్చిపోండి. ఈ నేచర్లో మీ నేచర్కి తగ్గట్టుగా ఎంజాయ్ చెయ్యండి. అరే నారే, వీళ్ళకి బాసు మూవా నేనా? మన క్లాస్ ఏమిటి? అది నా ఫ్లాష్. డాష్ ఏం కాదు. అరే ఈ ప్రకృతిని చూస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది. విదేశాలు, విమానాలు, సెమినార్లు, డాలర్లతో విసిగిపోయిన నాకు ఈ ఫ్రెష్ ఎయిర్ ప్రాణం పోస్తున్నట్టుందిరా. అంటే మొదలు కొడతావా? నో, అలా వెళ్ళి అందరిని అబ్జర్వ్ చేస్తా. ఎవరు ఎలాంటి వాళ్ళు చిట్టా రాస్తా, వచ్చి నీకు ఇస్తా. ప్రస్తుతం వస్తా. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆఫీసులో కూడా చూసుకోవచ్చు. నా వంక కాదు, అటు చూడండి. ఆ ఇంద్రధనస్సును మిస్ అవ్వకండి. ఓ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇటు నుంచి నువ్వు ఆ ఇంద్రధనస్సు ఎక్కు, ఆ అమ్మాయి అటు నుంచి ఎక్కుతుంది. అక్కడ మీ లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోండి, డ్యూయెట్ పాడుకోండి, లేదా కలిసికట్టుగా కొట్టుకుని కిందకు దూకండి. లవ్ ఆర్ డై. పరిచయమైన 10 రోజుల్లోనే నా పల్స్ రేట్ పెంచేశా. ఆ చెరువులో చేపలుంటాయా? కప్పలు కూడా ఉంటాయి. ఈ పక్క నుంచి ఆ పక్కకి గంతులేస్తూ వెళ్తాయి. ఇంపాసిబుల్, కప్ప ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి గంతులేస్తూ వెళ్తుందా? నేను చూపిస్తాను. నేను ఇంకా బాగా వేస్తాను. ఇలా కాదు, నేను చూపిస్తాగా. ఇలా పట్టుకొని ఇలా వేయాలి. ఆ ఉంగరం నా ప్రాణంతో సమానం. అది సత్యసాయిబాబా గారిచ్చింది. అది ఎట్లా పారేశావు అమ్మా? నేను కప్పగంతులేస్తూ తన కూడా వేయమని ఎంకరేజ్ చేశాను. మిస్టేక్ నాదే, సారీ అంకుల్. సరే పదండి. ఒక్క నిమిషం మీరు ఆగండి, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మీరందరూ ఆ రావి చెట్టు కిందన్న గుళ్ళో దేవుడికి పూజ చేస్తే ఆ ఉంగరం దొరుకుతుంది. ఏ దేవుడు సార్? అదేనయ్యా, ఆ ఏనుగు తలకాయ ఉంటుంది, తొండం ఉంటుంది, చాటు చెవులు ఉంటాయి, ఒక పన్ను ముందుకు పుడుచుకొచ్చినట్టు ఉంటుంది. ఎవరు సార్? ఆ పేరు నోట్లో ఆడుతుంది కానీ బయటకు రావట్లేదా? ఆ ఇదో ఇండోనేషియా కరెన్సీ నోట్ల మీద అతని బొమ్మ ఉంటుందాయా? ఎలక వెహికల్. ఏ శుభకార్యం జరిగినా ముందు ఆయనకే పూజ చేస్తారు. వినాయకుడు సార్. ఫ్యాంటాస్టిక్ మెమరీ. ఆ దేవుడికి పూజ చేయండి, మీ ఉంగరం.